హలో గాయసా, మొత్తానికి అయితే కబడ్డీ మ్యాచ్ పెడుతున్నా. ఎట్లుంటుంది అనేది కబడ్డీ చూద్దాం. ఇంకా ఇప్పుడు ఎట్లాడతారు కబడ్డీ వీళ్ళు చూద్దాం. ఇంకా ఇది ఒక మంచి ఒక ఏంటంటే ఈ గేమ్ కబడ్డీ ఎందుకోసం పెడుతున్నా అంటే రికవరీ అండ్ విత్ దాంతోపాటు స్ట్రెంగ్త్ పవర్ అన్నీ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ లోపల ఒక జోష్నెస్ మనం నింపాలి కాబట్టి, ఎంజాయ్ని నింపాలి కాబట్టి దానికోసమే ఈ కబడ్డీ. ఓకే కమాండరా, సో గాయ్స్ 7 బుల్లెట్స్ వర్సెస్ పులి టీమ్, 7 బుల్లెట్స్ వర్సెస్ 7 గన్స్. ఓకే టీమ్ పేరు, మీ టీమ్ పేరు 7 గన్స్. ఓకే కమాండ్ గాయ్స్, రైడింగ్ పోతున్నాడు మన శివ గారు పోతున్నారు. మొత్తానికైతే విజయవంతంగా రైడ్ చేస్తాడా లేకపోతే అందులోనే వేసి తొక్కి అన్ని కాకుండా పట్టుకొని అంత అవతలే సార్ చూడం. ఓకే కమాండ్ చలో స్టార్ట్. శివ గారు చాలా విజయవంతంగా రైడ్ చేయబోతున్నారు. లేకపోతే శివ గారు పడతాడా? సరే ఓకే, రైడు సక్సెస్ఫుల్ కాలేదు. నా అయిందని నా వీడియో ఉంది. సో గాయ్స్ మనం రివ్యూ తీసుకుందాం పాయింట్ ఇక్కడ. ఓకే రైడర్ సక్సెస్ఫుల్, 2 పాయింట్స్ మమ్మల్ని మీరు చాలా డిసప్పాయింట్ చేస్తే మేము యాంకరింగ్ చేయము అసలు. కోచ్ గారు 7 గన్స్ కి 7 గన్స్ అమ్మే 7 బుల్లెట్స్ కి 2 పాయింట్లు లెక్క పెట్టుకోండి. ఓకే చలో శ్రీకాంత్, శ్రీకాంత్ రైడ్కి వెళ్తున్నాడు. లోపల రాడు, లోపల రాడు. ఓకే రైడ్ విజయవంతమైంది. ఇటు సైడ్ శివ అవుట్ అయ్యిండు. ఒక పాయింట్ మన 7 బుల్లెట్స్, సారీ 7 గన్స్. ఓకే చలో శ్రీను రైడ్కి వెళ్తున్నాడు. విజయవంతంగా తొక్కి పడేయాలని మన సెవెన్ గన్స్ కి ఇంకొక మరొక పాయింట్. సో మరొక పాయింట్ 7 గన్స్ కి మరొక పాయింట్. లెక్క పెడతారా పాయింట్లు? ఓకే 4. రజనీకాంత్ వెళ్ళాడు. రజనీకాంత్ చాలా విజయవంతంగా చేస్తాడని మనం అనుకుంటున్నాం. రజనీకాంత్ స్పీడ్ వెళ్ళిపోండి. మాన్ పురుష్ కూర్చోతాం విజయవంతంగా. ఒక పాయింట్ వేసుకోండు. రానా అవుట్ అయిపోయిండు.
రైడర్ అవుట్ రైడర్ అవుట్ ఓకే చలో పాయింట్ సెవెన్ గన్స్ చాలా వేగవంతంగా ఆడుతుంది సెవెన్ బుల్లెట్ మూడు బుల్లెట్ వాళ్ళ ముగ్గురు ఉన్నారు సో మొత్తానికి అయితే చలో అవన్నీ లోపల రాని లోపల రాయి లోపల రాని దొక్కు రాలే శేజయ్ త్రీ పాయింట్స్ సూపర్ ట్రాక్ ఇలా ఓకే త్రీ పాయింట్స్ ఒకటి ఇద్దరా ఓకేరా కమాన్ కమాన్ త్రీ పాయింట్స్ చూడు ఆగరా శ్రీకాంత్ అన్ని 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 ఓకే త్రీ పాయింట్స్ ఇద్దరు 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 మరి అన్న ముగ్గురం ఎక్కుతున్నా అన్న ముగ్గురు లేకపోతే ఏడు మంది డిఫరెంట్ ఉంది ఓకే ఓకే ఒకటే పాయింట్ అలా సూపర్ టైకిల్ మరి అలాకు ఇప్పుడు మూడు పాయింట్ ఆరు పాయింట్ ఒకటే బుల్లెట్స్ అన్నా ఎంత దగ్గర అదేదో ఆడబడితే అయిపోతుంది నేను రాను ఓకే ఎవరు వస్తా సమ్మె అవుతావా సాంబా కమాన్ చూసి బాబాయ్ ఇంకా లోపలికి లేపేస్తే అన్న అవుట్ అన్నాడు లోపలికి వచ్చి మళ్ళీ బయట పోతున్నాడు లోపల రాని కొట్టు రాని కొట్టు
వెరీ గుడ్ వెరీ గుడ్. ఒకసారి పాయింట్స్ చెప్తున్నా, పాయింట్స్ చెప్తున్నా. మీరు సెవెన్ బుల్లెట్స్, సెవెన్ బుల్లెట్స్ ఏడు పాయింట్లు, సెవెన్ గన్స్ ఏడు పది పాయింట్లు. ఓకే చలో ఈక్వల్ పాయింట్స్ ప్రకాశం అబ్బాయి వెళ్తున్నాడు, ప్రకాశం లోపల కానీ. ఓకే రైడర్ సేఫ్, పాయింట్ సెవెన్ డన్. ఏం పర్లేదు లోపల కానీ ఏం కాదు. తిను సెల్ఫీ ఒక ఫస్ట్ సెల్ఫీ సెల్ఫీ వికెట్ లేదు. ఓకే ఓకే ఆగ్రా ఏ పుట్టాదా వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా. చలో శ్రీకాంత్ సమాన్ శ్రీకాంత్ గారు రెండు పాయింట్లు కొట్టిండ్రా. కబడ్డీ పాయింట్ సెవెన్ గన్స్ బాబే ఒక్కదే ఒక్కటి ఒక్క పాయింట్ అన్నా రెండు మూడు పాయింట్స్ కదా బాబే ఒక్క పాయింట్ ఎంత ఎంత 18 14. ఓకే ఓకే టైమ్ ఆఫ్ రెడీ అన్నా.
ఇంత అద్భుతమైన పోరులు. సెవెన్ బుల్లెట్స్ వర్సెస్ సెవెన్ గన్స్ వచ్చేసి సెవెన్ గన్స్ విజయవంతంగా ఏం చెప్పాలరా గెలిచిరు. ఓకే గుడ్ గుడ్ గైస్.